రేపే వైశాఖ పౌర్ణమి. ఈ వైశాఖ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనది. అంతేకాకుండా ఈ వైశాఖ పౌర్ణిమ ఈసారి శుక్రవారంతో కలిసి వచ్చింది. అలానే చంద్రగ్రహణం కూడా. చంద్రగ్రహణం వైశాఖ పౌర్ణమి శుక్రవారం చాలా అద్భుతమైన రోజు. ఈ అద్భుతమైన రోజున మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టి చూడండి. మీ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నా, చేతిలో చిల్లి గవ్వాలేకపోయినా సరే మీరు ఇక నుండి ఐశ్వర్యవంతులు ఖచ్చితంగా అవ్వగలరు. ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకతే అది. వైశాఖ పౌర్ణిమ రోజున మీరు ఈ నియమాలను పాటించి నేను చెప్పిన విధంగా చేసి మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు, సకల సంపదలకు అధిపతి అవ్వగలరు, కోట్లు కోట్లు సంపాదించగలరు. ఎందుకంటే మనం సంపాదించడానికి ఏదో ఒక దుష్టశక్తి అడ్డుపడుతుంటుంది. మనం ఎంత సంపాదించిన చేతిలో చిల్లి గవ్వా కూడా మిగలదు. అలానే చాలామంది ఎంతో కష్టపడి పని చెయ్యాలి అనుకుంటూ ఉంటారు, కానీ వారికి కష్టపడి పని చెయ్యాలి అన్నా సరే పని దొరకదు. అలానే చాలామంది ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు, బాగా సంపాదిస్తూ ఉంటారు, కానీ మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వా ఉండదు. పైగా అప్పులు చేయవలసి వస్తుంది. మళ్ళీ ఆ అప్పుని తీర్చడానికి నానా తంటాలు పడవలసి వస్తుంది. ఇంకా అప్పు తీరకపోగా మళ్ళీ అప్పు అవుతూనే ఉంటుంది. మరి ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం ఏంటి అంటే, ఈ వైశాఖ పౌర్ణిమ రోజున కేవలం ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. అలానే వైశాఖ పౌర్ణిమ రోజున దానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సహజంగానే పౌర్ణమి రోజుల్లో దానం చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది. మన ఐశ్వర్యం అనేది రెట్టింపు అవుతుంది. అలాంటిది శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ వైశాఖ పౌర్ణిమ రోజున మీరు దానం చేస్తే గనక కోటి రేట్ల పుణ్యఫలం మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది. అలానే గోమాతకి ఏదైనా ఆహారంగా పెట్టడం వల్ల సకల సంపదలకు అధిపతి అవుతారు. గోమాత సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. అలాంటిది గోమాతకి శుక్రవారం అలానే పౌర్ణమి రోజుల్లో ఇది ఏదైనా సరే, గోమాత తినగలిగేది ఏదైనా సరే, అది తోటకూర కావచ్చు, లేదా గోధుమ పిండి బెల్లం కావచ్చు, లేకపోతే నవధాన్యాలలో ఏదైనా ఒక ధాన్యం నానబెట్టి పెట్టినా పర్వాలేదు. ఇలా మీకు తోచినది, తోచిన విధంగా ఈ వైశాఖ పౌర్ణిమ రోజున మీకు ఎంత తోస్తే అంత దానంగా ఇవ్వడం కానీ, గోమాతకి ఏదైనా పెట్టడం కానీ, పేదవారికి వస్త్ర దానం చేయడం కానీ చేస్తే మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు, అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడతారు. సంపాదించడానికి ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి. ఇక అంతేకాకుండా అప్పుల సమస్యలు తీరిపోతాయి, అప్పిచ్చే స్థాయికి వెళతారు. అలానే ఈ వైశాఖ పౌర్ణిమ రోజున లక్ష్మీనారాయణుల ఫోటోని పూజించాలి. అంతేకాకుండా పరమశివుణ్ణి అలానే శ్రీకృష్ణుడిని పూజించాలి. ఈ వైశాఖ పౌర్ణిమ అనేది చాలా శక్తివంతమైనది. శ్రీకృష్ణుణ్ణి భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజించి అటుకులు పాలతో చేసిన నైవేద్యాన్ని ప్రసాదంగా సమర్పిస్తారో అలాంటి వారికి సకల సంపదలు కలిగి తీరుతాయి. శ్రీకృష్ణుడి కటాక్షం వల్లే కుబేరుడు, అంటే నిరుపేదవాడు అయిన కుబేరుడు కూడా ధనానికి అధిపతిగా మారాడు. అలానే ఈ వైశాఖ పౌర్ణిమ రోజున శ్రీకృష్ణుని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మనం కూడా ధనవంతులం అవుతాము అని మన నమ్మకం. అంతేకాకుండా ఈ వైశాఖ పౌర్ణిమ రోజున మాధవాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించి తులసి కోట చుట్టూ 11 సార్లు తిరిగి తులసి కోట దగ్గర రావి ఆకు పైన 5 వత్తులు విడివిడిగా వేసి కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించడం వల్ల కోట్ల సంపద వస్తుంది అని శాస్త్రం చెబుతుంది. అలానే వైశాఖ పౌర్ణమి రోజున పెరుగుని కానీ లేదా మజ్జిగను కానీ దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది. అలానే మీకు జాతకంలో దోషాలు, శనీశ్వరుని బాధలు పట్టి పీడిస్తున్నట్టు అయితే నదీ స్నానాన్ని ఆచరించాలి. అది కూడా ఈ వైశాఖ పౌర్ణమి శుక్రవారం రోజున. అలా చేయడం వల్ల దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. ఇక ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి అంటే, ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి. అందులో నల్లటి ఉప్పును వెయ్యాలి. మనకు ఉప్పులో చాలా రకాలు ఉంటాయి. ఈ ఉప్పు ఏ రకమైనది అయినా సరే నెగటివిటీని తొలగించగల అద్భుత శక్తిని కలిగి ఉంటుంది. అలాంటి ఉప్పుని ఎర్రటి వస్త్రంలో మన దోసిడితో 2 దోసెల్లో ఉప్పుని వేసి, అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కూడా,
నల్ల ఉప్పైన నల్ల ఉప్పు అనేది దిష్టి దోషాన్ని తొలగించడానికి, లక్ష్మీదేవిని ఆకర్షించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అలానే నల్లటి పూసలు, నల్లటి పూసలు ఒక 9 తీసుకోండి. మనం ఒక 2 దోసెల్లా నల్ల ఉప్పుని, అలానే ఒక 9 నల్ల గింజలు లేదా గురివింద గింజలు అయినా పర్లేదు, అవి నలుపు రంగులో ఉండాలి. నలుపు రంగులో ఉన్న గురివింద గింజలు అయినా నల్లటి పూసలు అయినా పర్లేదు, ఇవి ఒక 9 తీసుకోవాలి. అలానే ఒక 9 నల్లటి గవ్వలను తీసుకోవాలి. ఇవి కూడా నలుపు రంగులో ఉండే గవ్వలను మాత్రమే తీసుకోవాలి. ఈ గవ్వల్లో కూడా ఇంకో రకం ఉంటుంది, అవి పసుపు రంగు గవ్వలు, ఇవి నలుపు రంగు గవ్వలు. ఈ నలుపు రంగు గవ్వల్లో నరదిష్టిని, దిష్టి దోషాన్ని, నకారాత్మక శక్తిని, చెడు గాలిని, భూత ప్రేత పిశాచను కూడా తరిమి కొట్టగల అద్భుతమైన మంచి శక్తి కలిగి ఉన్న నల్లటి గవ్వలు. ఆ గవ్వలను కూడా 9 తీసుకోండి. అలానే వాటన్నింటినీ కలిపి ఒక మూటలాగా కట్టండి. నల్లటి గవ్వలు, అలానే నల్లటి గురివింద గింజలు కానీ, నల్లటి పూసలు, నల్లటి ఉప్పుని కట్టి అందులో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను వేసి ఆ వస్త్రాన్ని మూటలాగా తయారు చేయాలి. ఆ మూటను మీ పూజ గదిలో ఉంచి లక్ష్మీదేవి వద్ద పెట్టి లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరాలను చదువుతూ ఉండాలి. విష్ణుమూర్తి యొక్క పారాయణం చేస్తూ ఉండాలి. తరువాత ఆ మూటను సాయంత్రం 6 దాటిన తరువాత మీ ఇంటి గుమ్మానికి బయట వైపున వేలాడదీయండి. ఇలా పౌర్ణమి రోజు, ఈ వైశాఖ పౌర్ణమి రోజు సాయంకాలాన చేసి చూడండి. మీకు సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు కలుగుతాయి. అంతేకాకుండా మీరు ఈ పౌర్ణమి రోజున సాయంకాలం సంధ్యాదీపాన్ని సింహద్వారం వద్ద పెట్టాలి. అది కూడా కుడివైపున ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా ప్రతి పౌర్ణమికి కూడా మీరు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం వల్ల మీకు సకల సంపదలు కలుగుతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ధనానికి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి లోటు ఉండనే ఉండదు అనడంలో సందేహమే లేదు. మనం ఏ పని మీద బయటికి వెళ్ళినా సింహద్వారం నుండి బయటికి వెళ్తూ ఉంటాము, అలానే లోపలికి కూడా వస్తూ ఉంటాము. అందుకే సింహద్వారం వద్ద ఎక్కువగా నెగిటివిటీ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి అంటే మనం ఈ విధంగా చేస్తూ ఉండాలి ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో. అలానే ఇలా చేస్తూ ఉన్నప్పుడు మన ఇంట్లో నెగిటివిటీ ఉండదు. ఇక సింహద్వారం వద్ద కేతువు కూడా ఉంటాడు అని శాస్త్రం చెబుతుంది. ఆ కేతు యొక్క దీవెనలను పొందాలి అంటే ఈ విధంగా చేస్తూ ఉంటే కేతువు అనుగ్రహంతో సకల సంపదలు కలుగుతాయి. లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు.